హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సి బండు. ఏంటి, ఎక్కడికి వెళ్తుందాం అనుకుంటున్నారా? ఎస్, వెళ్తున్నాం. ఎక్కడికంటే పెళ్ళికి వెళ్తున్నాం, అది కూడా తూర్పుగోదావరి జిల్లాకి. ఇంకా మా ఆయన, మా అత్తమ్మ వాళ్ళందరం కలిసి అయితే బయలుదేరిపోయినాం. ఇక్కడ ఖమ్మం దగ్గర ఆగిన మా మరిది వస్తున్నాడు సొంతనని తీసుకెళ్ళడానికి. మా మరిది శివ, తను రావడానికి అయితే 2 అవర్స్ పట్టింది. అంతలోపు బస్ స్టాండ్లో ఏం చేసేదామని చెప్పేసి బయటకు వచ్చేసినాం. ఇలా ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి. ఇంకా చల్లగా ఏమైనా తాగాలనిపిస్తే నేనైతే చెరుకు రసం తాగదామని చెప్పిన అందుకని చెప్పేసి ఇక్కడ ఆగినాం, చెరుకు రసం తాగేసినాం. మా శివ అయితే వచ్చేసిండు. ఇక అందరం కలిసి మళ్ళీ కారులో బయలుదేరినాం అన్నమాట. అంత దూరం వెళ్తున్నామని చెప్పేసి మా అత్తమ్మ బయట ఫుడ్ ఏమొద్దన్నది, అందుకే మధ్యలో ఆగేసి అత్తమే వండుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచి, తినేసినాం అన్నమాట. ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోయినాం. అంత వీడియో అయితే నేను ఏం తీయలేదు, ఎందుకంటే అంత పెద్ద లాంగ్ అవుతుంది వీడియో అని చెప్పేసి కొంచెం అక్కడక్కడ తీసుకుంటున్నాను. ఇదైతే ఆంధ్రాకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు మేము వెళ్ళింది అయితే చాలా పల్లెటూరు. అదంతా ఎట్లా ఉందంటే మొత్తం చుట్టూ మొత్తం కొండలే ఉన్నాం, మొత్తం అడవే. ఇది తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంది అంటే వాళ్ళ స్లాంగ్ కూడా చాలా బాగుంది, వాళ్ళు మాట్లాడే విధానం. పెళ్లి కూడా ఎంత బాగా చేసిరంటే చాలా మంది వచ్చారు పెళ్ళికి. అసలు ఇంతమంది వస్తారు అనుకోండి, మన తెలంగాణ సైడ్ అయితే అంతమంది ఎక్కువ రారు, కొంచెం తక్కువ మంది వస్తారు. వాళ్ళు డెకరేషన్ కానీ మంచిగా అంటే తాటాకులతో చేసుకోరు అనమాట, ఇంటి ముందుల పందిరి అవన్నీ డెకరేషన్ కూడా మంచిగా చేసుకోరు. ఇరాల కూడా నుంచి మార్నింగ్ 7కి బయలుదేరితే మేము వచ్చేసరికి 5 అట్లయింది. అంటే ఖమ్మంలో 2 అవర్స్ ఆగినాం కదా. అది కాకుండా ఈ పెళ్ళి ఎవరిది అంటే మా మామయ్య వాళ్ళ చెల్ల కూతురుది, అంటే చిన్నమ్మ కూతురు వాళ్ళ కూతురుది అనమాట. గోదావరి అన్నమాట భలే ఉంటుంది కదా, ఎటకారంగాను మంచి భలే అనిపిస్తుంది. మాట్లాడడానికి ట్రై చేసినా కానీ నాకైతే రాలేదు, అది వాళ్ళకైతేనే మంచిగా సెట్ అవుతుంది మాట్లాడడానికి, మనకైతే రాదు. ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా చేసారు, చాలా మంది వచ్చారు, ఎంతమంది వస్తారు అనుకోలేదు నేనైతే. ఇంకా తినేసి పెళ్ళి చూసేసి ఇంటికైతే వచ్చేసినాం. ఫుడ్ అయితే ఖచ్చితంగా వెజ్జే పెడతారు, ఇక్కడ నాన్ వెజ్ పెట్టారు. ఇక్కడ హాయ్ చెప్తుందేమో మా మరిది, మా శివ, నేను చెప్పాను కదా ఇందాక ఆగినామని చెప్పేసి తినకోసం. ఇంకా పెళ్ళి చూసేసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చేసి మంచిగా పడుకొని పొద్దున్న మళ్ళీ మేము భద్రాచలం వెళ్దాం అనుకున్నాం, అట్నే ఇంకా మిరడం రావడానికి అని చెప్పేసి అందరం రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళడానికి అయితే. ఇక్కడ నుంచి టెంపుల్కి ఇంకా 50 కిలోమీటర్స్, అంటే భద్రాచలం అవుతుర మేము వెళ్ళింది. మళ్ళీ ఆ ఊరు నుంచి భద్రాచలం రావాలంటే 50 కిలోమీటర్స్. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం. లోపలకి ఫోన్ అయితే అలో లేదు, అందుకే ఫోన్ ఇంకా ఏం తీయలేదు. ఇక్కడ గుర్రం కనిపిస్తే చూసిన భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారిని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇక్కడ పర్ణశాలకు వచ్చినాం, అక్కడ కూడా ఫోన్ తీసుకోబోనిలేదు. అంతకుముందు తీసుకోబోని ఇచ్చారంట, కానీ ఇప్పుడైతే తీసుకోబోని ఇస్తలేరు. ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, అప్పటికి ఇక్కడ ఉన్న టెంపుల్ కూడా మూసేసారు. సో ఇంకా లోపలకి ఏమి వెళ్ళలేదు. మొత్తంకి ఫోన్లు ఇచ్చేసి మేమైతే లోపల మొత్తం పర్ణశాలకు వెళ్ళి సీతమ్మ వారిని అంటే అది ఉంటుంది కదా ప్లేస్, అదంతా చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇక్కడ చిన్న క్లిప్ తీసుకున్నాను, నేను ఏ ఫోటో తీసుకుందామన్నా ఏదన్నా వీడియో తీసుకుందామనుకున్నా ఎవరో ఒకరు అడ్డొస్తారు అనమాట. ఇంకా లోపలకి ఫోన్ ఎలా లేదని చెప్పేసి బయట వీడియోలు మాత్రమే చేసేసిన. నేను గుడి కూడా మూసేసారు, అక్కడ నిలబడాను. నేను ఏం ఫోటో తీసుకుందామన్నా వీడియోస్ తీసుకుందామనుకున్నా ఎవరో ఒకరు అడ్డొచ్చేసారు. సో మీ తర్వాత బయటకెత్తే వచ్చేసినా మళ్ళీ మీరు కూడా రిటర్న్ అవ్వాలి కాబట్టి. ఇక్కడ చూడండి ఇన్ని టెడ్డి బేర్స్ ఉన్నాయో, కానీ ఒకటి ఇప్పిలే నాకైతే. ఇవి పాపికొండలు కూడా వెళ్ళలేదు, అంటే మళ్ళీ మీరు అడగడం వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి పాపికొండలు కూడా మేమేమి వెళ్ళలేదు. చూడండి గోదావరి అంతా ఎంత ఎండిపోయిందో, బాధ అనిపించింది నాకు చూస్తే. ఒక్క బొమ్మ ఇప్పిమన్నా ఎవరు నాకు ఏమి ఇప్పలేదు, అట్లనే తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుదామని ఇంకా మా సాయి అయితే కూల్ డ్రింక్స్ అయితే తీసేసుకుని మళ్ళీ మీరు కూడా అయితే రిటర్న్ అయిపోయినాం. వచ్చేసరికి 8 అయింది, అంటే మధ్యలో సూర్యపేటలో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి వచ్చేసినాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.